వైఎస్ జగన్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో 2వ రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. మహాసంకల్ప యాత్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు 15 నెలల్లోనే మొత్తం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి అదేవిధంగా ప్రజలు ఆశించినట్టుగా ముఖ్యమంత్రిని చేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఏమేం హామీలు ఇచ్చాడో అవి కూడా 15 నెలల్లోనే పూర్తి చేసుకొని మహా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా పోయి ప్రజలతో మమేకమై వాళ్ళకి నేరుగా అడగండి మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందావా మేము చెప్పినవి మన ముఖ్యమంత్రి గారు చేశాడా అని చెప్పి ప్రజల్నే నేరుగా అడగండి అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇదొక నిర్ణయం కాబట్టి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళారు ఎంపీలు వెళ్ళారు మినిస్టర్లు వెళ్ళారు పాదయాత్ర ద్వారా అందరూ వచ్చేసి అన్నా ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైతే అది మాట ఇచ్చాడో ప్రజలకు అందరికీ నేరుగా చేరావని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలు రైతన్నలు విద్యార్థులు అవ్వతాతలు అందరూ వచ్చేసి సంతోషంగా ఈ రోజు మన ముఖ్యమంత్రికి స్వాగతం చెప్తున్నారు. అదే విధంగా